దూరము నడిచామో అన్నది ముఖ్యం కాదు. ఎంతమందిని ప్రత్యక్షంగా కలిశాము, ఎంతమందికి మనం భరోసా ఇచ్చాము అన్నదే నిజంగా ముఖ్యమైన అంశం. ఎలాంటి ఏ పని చూశాము అన్నది చంద్రబాబు నాయుడు గారి పాలనలో 4.5 సంవత్సరాల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి ఎలాంటి పనులు చేశారో చూశామన్నా, ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఆయన చూసిన ఆయన చేసిన పరిపాలనను ప్రజలు చెబుతూ ఉంటే, జరుగుతూ ఉన్న అన్యాయాలను చూస్తూ ఉన్నప్పుడు నిజంగా ఆయన గారి పాలన చూసినప్పుడు ఆందోళన కూడా కలుగుతుంది. ఒక వంక రాష్ట్రంలో కరువు, ఇంకో వంక రాష్ట్రంలో తుఫాన్లు, ఒక వంక రాష్ట్ర విభజన నష్టం, ఇంకో వంక చంద్రబాబు నాయుడు గారి దోపిడీతో నష్టపోయిన రాష్ట్రం, మరో వంక వ్యవసాయం దెబ్బతిని గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతా ఉన్న పరిస్థితులు, మరో వంక రుణమాఫీ అంటూ చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసం, ఒక వంక నానాటికి పెరుగుతున్న నిరుద్యోగం, మరో వంక నిరుద్యోగ భృతి 2000 ఇస్తారు ప్రతి నెల అని చెబుతూ మోసగించిన చంద్రబాబు నాయుడు గారి నైజం, ఒక వంక 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో గెలవడానికి చేసిన వాగ్దానాలు, మరో వంక 650 వాగ్దానాలు తన మేనిఫెస్టోలో పెట్టి ప్రతి పేజీ ఒక కులానికి కేటాయించి ఆ ప్రతి కులాన్ని కూడా ఎలా మోసం చేయాలి అని చెప్పి పిహెచ్డి చేసిన వ్యక్తి మరో వంక, ఆయన చేసిన హామీలు మోసాలు మరో వంక. ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా గుండె మండుతూ ఉంటుంది. పిల్లల్ని ఎక్కడైనా చూస్తూ ఉంటాం మనం, పెద్ద పెద్ద సిటీలలో కనిపిస్తూ ఉంటుంది, పిల్లల్ని అవిటివారిగా వాడ్చి అడుక్కునే వారికి రాష్ట్రంలో కష్టాల్లో ఉందని పదే పదే చెబుతూ విచ్చలు విధిగా దోచుకుంటా ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా తేడా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఈ 14 నెలల పాదయాత్రలో బాబు గారి పాలన మీద నా అనుభవాలు కొన్నింటిని మీతో పాటు ఇవాళ పంచుకుంటా. ఇరుపులపాయ నుంచి మొదలుపెట్టిన ఈ యాత్ర అనేక అనుభవాలు, నిజంగా ఆ అనుభవాలు నా గుండెల్లో కూడా చెరగని ముద్ర వేసుకున్న పరిస్థితిని రోజులు కూడా చూశాను. అటువంటి కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇవాళ నేను మీతో పాటు పంచుకుంటాను.